తెలియబడినట్లును, అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చువు, భూమి మీద నా జనములను ఏలెదవు, జనములు సంతోషించుచు ఉత్సాహదని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చు. వందనం ఈసయ్యా, శక్తి లేని నాకు బలమిచ్చువాడం, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా బలవంతుడా, నా స్నేహితుడా బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా బలవంతుడా, నా స్నేహితుడా బలవంతుడా. శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి ప్రభు పెట్టు వందనాలు. అలాగే కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడా దేవుని సేవకునిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదములు, నూతన సంవత్సరపు దీవెనలు యేసు నామములు మీకు కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమెనని. కలుగునుగాక అంటే ఏం చెప్పాలి? ఆమెన్ అనాలి. ఆమెన్ అంటే అర్థం అలా జరుగుతుందని, అలా జరగాలని. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, మరి ఈరోజు ప్రభా ఏంటి శ్రీనన్న, నేను శ్రీనన్నని పిలుస్తాను ఎందుకంటే ఇందాక పరిచయం చేస్తే చెప్పారు కదా, మేము ఒకే స్కూలు ఒకే బ్యాచ్, రకరకాలుగా ఉంటూ ఉండేదిలేండి. రైల్వే న్యూ కాలనీలో MCH హై స్కూలు స్కూల్లో చదువుతుండే మాకు సీనియర్ బ్యాచ్ వీళ్ళు అన్నవాళ్ళు. శ్రీనన్నని నేను పిలుస్తూ ఉంటాను, మాకు అలవాటు. అలాగే రాజాను కూడా ఎదురుగా ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఇలా మేము అందరం కూడా చిన్నప్పటి నుంచి, నేను పుట్టి పెరిగిన దొండపర్తి, నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రాము. మరి మా నాన్నగారు ఇక్కడే అక్కిపాలెం జగ్గర బ్రిడ్జ్ దగ్గరే నిమ్మకాయల వ్యాపారం చేసేవారు, చాలామంది తెలిసే ఉంటుంది. నేను కూడా చాలా సంవత్సరాలు మా నాన్నగారు నేను సాయం చేశాను. నిమ్మకాయల బండి దగ్గర ఉంటూ ఉండేవాడిని. మేమేం ధనవంతులు ఏం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారు, మా తాతగారు పూర్ణ మార్కెట్లో కలాసీగా చేసేవారు. మా తాతలందరూ కూడా పూర్ణ మార్కెట్లో కలాసీలే, వ్యాపారస్తుల కుటుంబం మాది. దేవుడు కృప, మరి మా కుటుంబంలో మొట్టమొదటిగా దేవుడు ఎందుకో అల్పుణ్ణైన నన్ను ఆయన చూశాడు, కనికరించాడు, నన్ను రక్షించుకున్నాడు. నా ద్వారా కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు రక్షించుకున్నాడు. మహిమ దేవునికి కలుగునాడు, హల్లెలూయా. మంచిది ప్రభు. మరి శ్రీనాన్న వాక్యం చెప్పడానికి పిలిచారు. మరి ఏంటి నాయన, చర్చ్ యానివర్సరీ, థర్డ్ యానివర్సరీ, మరి వాక్యం ఏంటి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, మరి కూడి వచ్చిన మీకు అందరికీ సంఘానికి దేవుడు వాగ్దానముతో కూడినటువంటి ఒక వాక్యాన్ని చెప్పమని నా హృదయంలో కొన్ని మాటలు పెట్టారు. ఆ మాటలు చెప్పి నేను వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరిలో ఉంటుందండి, బైబిల్లో చివరి పుస్తకం అది, 66 పుస్తకాల్లో చివరి పుస్తకం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను,